అమెరికాలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ విభాగంలో ఆల్రెడీ తమ మాల్వేర్ని పెట్టి అదే సందర్భంలో అక్కడ ఉన్న కొంత సమాచారాన్ని కూడా తమ నిఘా వర్గాలతో, అంటే చైనాకి సంబంధించిన కొందరు వ్యక్తులు, చైనా వాళ్ళకి పుట్టినటువంటి వ్యక్తులు చైనా కోసం పనిచేస్తూ దొరికిపోయారు. ఒక ఇద్దరు గూఢచారులు వాళ్ళని ఒక పక్కన విచారణ చేస్తుంటే, మరొకవైపున అమెరికన్ నేవీలో కూడా చైనా కదలికల్ని కనిపెట్టింది. తాజాగా అమెరికాకి సంబంధించినటువంటి విభాగం, 2 US నేవీ సెయిలర్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఆన్ ఛార్జెస్ ఆఫ్ ప్రొవైడింగ్ సెన్సిటివ్ నేషనల్ సెక్యూరిటీ మెటీరియల్ టు చైనా అండ్ కాంప్రమైజింగ్ నేషనల్ సెక్యూరిటీ. ద అక్యూజ్డ్ నేవీ సర్వీస్ మెంబర్స్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ జిన్చావో వై, ఆల్సో నోన్ యాజ్ పత్రిక్, అండ్ 26-year-old వహెంజు జావో, హూ గోస్ బై థామస్. దే లీక్డ్ సెన్సిటివ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ టు చైనా, ఇంక్లూడింగ్ డీటెయిల్స్ ఆన్ వార్ టైమ్ ఎక్సర్సైజెస్, నేవల్ ఆపరేషన్స్ అండ్ క్రిటికల్ టెక్నికల్ మెటీరియల్. వీళ్ళు ఎప్పటికప్పుడు అమెరికా ఎక్కడెక్కడ యుద్ధ విన్యాసాలు చేస్తోంది, ఏమేం చేస్తోంది అన్న సమాచారాన్ని చైనాకి చేరవేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా చైనా వాళ్ళే అమెరికన్ పేర్లు పెట్టుకుని కథ నడుపుతున్నారు. వాళ్ళని ఇప్పుడు తాజాగా నేవీలో అరెస్ట్ చేశారు.